వావివరసలు మరచి మానవత్వం మంట కలిసిన సంఘటన మిర్యాలగూడ జిల్లా పత్తేపురంలో చోటు చేసుకుంది. సొంత బాబాయ్ కుమారుడు లైంగిక దాడి పాల్పడడంతో మనస్తాపానికి గురై యువతి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి సోదరి తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని పుత్తేపురం గ్రామానికి చెందిన అనూష తల్లిదండ్రులు కోల్పోవడంతో పెదనాన వద్ద ఉంటూ 10వ తరగతి వరకు చదువుకొని ఇంటి పనులకు కూలీ పనులకు పోతూ జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో సొంత బాబాయ్ లైంగిక వేధింపులకు గురిచేస్తూ తరచూ వేధించేవాడని, ఆ తర్వాత గర్భవతిని చేసి గర్భం కూడా తీయించడం జరిగిందని తెలిపింది. ఇదే అదునుగా తీసుకొని పెదనాన కుమారుడైన పగిడిమరి అంజయ్య లైంగికంగా వేధించడం మొదలుపెట్టాడని, దీంతో మృతురాలు తట్టుకోలేక జీవితం మీద విరక్తి పుట్టి ఆత్మహత్యకు పాల్పడిందని సోదరి తెలిపింది. ఆత్మహత్యకు పాల్పడిన అనంతరం మిర్యాలగూడ హాస్పిటల్ తరలించగా పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ తరలిస్తుండగా అక్కడ మృతి చెందిందని, లైంగికంగా వేధిస్తుండడంతోనే తన సోదరి ఆత్మహత్య చేసుకుందని నేరడుచర్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. పురుగుల మందు తాకి మృతి చెందిన పగిడిమర్రి అనూష మృతదేహాన్ని అప్పగించాలని కోరుతూ మండలంలోని పత్తిపురం గ్రామానికి చెందిన గ్రామస్తులు పట్టణ ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. పోస్టుమార్టం చేసిన అనంతరం సంబంధం లేని వ్యక్తులకి మృతదేహాన్ని అప్పగిస్తున్నట్లు తుని గ్రామస్తులు, యువకులు, మహిళలు పెద్ద ఎత్తున ట్రాక్టర్లతో తరలివచ్చి ఆందోళనకు దిగడంతో ట్రాఫిక్ స్తంభించింది. అనూష ఆత్మహత్యకు కారణమైన వారిని అరెస్టు చేసి న్యాయం చేస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో రాస్తారోకో విరమించారు. మా మేనదిన వాళ్ళ కూతురు చిన్నప్పటి నుంచి జాదుకురు కానీ వాళ్ళ సాధుకున్న అడ్మిషన్ లేకుండా చేసుకురు. అసలు వాళ్ళు అసలు ఎందుకు జాదుకురు, అసలు అనవసరంగా జాదుకురు. అసలు అమ్మాయిని అసలే పెట్టి చాకరీ చేయించడం, అసలు అనేకమైన ఇబ్బందులు పెట్టిరు వాళ్ళని, మాత్రం అమ్మాయిని మాత్రం చాలా ఇబ్బందులు పెట్టిరు. అట్లా ఇబ్బంది పెట్టడం మేము కూడా చాలా సార్లు పోయి అడిగిన, నేను కూడా ఎందుకు వదిన అట్లా చేస్తావు, ఎందుకు అమ్మాయిని అట్లా చేస్తావు, పెళ్లి చేయరాదు, పెళ్లి చేయరాదు, పిల్లకన్ని చాలా సార్లు అన్నా కానీ ఇప్పుడు చేస్తలేరా చేస్తలేరా అని వాళ్ళు ఎన్ని రోజులున్నా అమ్మాయి కూలి కోసం ఎదురు చూసిరు, కానీ పెళ్లి చేయాలన్న ఆలోచన వాళ్ళకైతే రాలేదు. వాళ్ళ అక్క చెల్లెల పిల్లల సంబంధాలు, మంచి మంచి సంబంధాలు, అమ్మాయికి వచ్చిన సంబంధాలని వాళ్ళ అక్క చెల్లెల పిల్లలకందరికి చూసుకొని చేసుకుంది, కానీ ఈ అమ్మాయికి చేసేందుకు వాళ్ళ మనసు రాలేదు. ఆమెకి ఆఖరికి ఆ వేధింపులు 10 రోజుల చెంది అన్నం తినకుండా ఏ తల్లికి కూడా అసలు మనసు ఒప్పదు, కానీ ఆమెకి ఎట్లా ఒప్పిందో కానీ సాధుకుందిగా, కన్న తల్లి కాదు కాబట్టి ఆమెకి మనసు ఒప్పిందిగా. కన్న తల్లి అయితే మనసు ఒప్పదుగా, అట్లా ఒప్పినా కానీ ఇంటికి పని పోయి ఇంటికి వచ్చినా కానీ అసలు పలకరియకుండా చేయకుండా కనీసం వంటరేకి కూర్చున్నా కానీ ఏందమ్మ కూర్చున్నవే, సాధుకున్న ప్రేమ కూడా ఉంటుంది, ఎంతో ఉంటుంది, ఇంకా సాధుకున్న ప్రేమ ఇంకా ఎక్కువ ఉంటుంది, కానీ కనీసం పలకరిద్దాం చేద్దాం, నా పిల్ల ఎట్టుందో ఆరోగ్యం ఎట్టుందో పలకరిద్దాం అన్న ఆలోచన ఇంక నా జ్ఞానం కూడా ఆమెకు లేకపోయింది. లైంగిక వేధింపులు ఇంట్లో వాళ్ళమ్మ టార్చరు, ఈ రకరకాల కారణాల వల్ల అమ్మాయి చనిపోవడం జరిగింది. ఏ రకంగానూ అమ్మాయికి ఆనందం లేకుండా చేశారు. ఆ అమ్మాయి కూలి పని చేసినా వాళ్ళ ఇంట్లో వెళ్ళే పరిస్థితి, అయినా కూడా వాళ్ళకి ఏమాత్రం కనికరం లేకుండా లైంగిక వేధింపులకు గురి చేసి వాళ్ళ బాబాయ్ లైంగిక వేధింపులతో, ఆ తర్వాతకి వాళ్ళ బాబాయ్ని అలసిగా తీసుకున్న వాళ్ళ అంటే లైంగిక వేధింపులు, ఈ కారణాల చేతతో ఈ అమ్మాయి ఈ విషయమై వాళ్ళ చిన్నమ్మని పెద్దమ్మకి సలహాలు, ఈ బుజ్జి ఫోన్ చేసి అమ్మాయి నన్ను ఇట్లా అంటారు చిన్నమ్మా అని చెప్పడితే నీకేం పని లేదా, ఇవన్నీ చెప్తున్నావు మళ్ళీ నీకు నీసిగిపోద్ది పరుగుపోద్ది ఎవరు చెప్పినా కానీ ఆ ఈ అమ్మాయి ఈ చనిపోయడానికి ముందర వాళ్ళ చెల్లెకి ఫోన్ చేసి చెప్పడం జరిగింది. ఇవన్నీ వచ్చి మొన్న ఈ వాంగ్మూలంలో శేఖర్ సమక్షంలో కేసు పెట్టడం జరిగింది. అవన్నీ చేసినా కూడా ఈ ఎస్ఐ గారు వాళ్ళ పేరు మీద కేసులు చేయకుండా ఎందుకు కేసు చేయలేదని చెప్పి నిన్న మేము రాసారోగా చేయడం జరిగింది. ఈ శిక్షకు ఇవి ఈ అమ్మాయి చావు కారణాలు మొత్తం 5 5 కఠినంగా శిక్షించాలని మేము కోరుతా ఉన్నాం. ఊరు ప్రజలందరం కూడా ఈ ఊరు ప్రజలు 100% 101% ఆ చనిపోయిన అమ్మాయికి